నమస్కారం, వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్ల, ఇన్సాఫ్ ఆధ్వర్యంలో 30 గంటల నిరసన దీక్ష. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, నేనున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపు నుంచి అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో ఒకటైన జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు. కార్యక్రమానికి కళాశాల బోటనీ లెక్చరర్ రాజశేఖర్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ మస్తానమ్మ మాట్లాడుతూ విద్యార్థులు అంకిత భావంతో చదువుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కళాశాల అభివృద్ధికి అనేక నిధులు మంజూరు చేయడం జరిగిందని, విద్యార్థులతో పాటు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. దేశం గర్వించదగ్గ విషయానికి ముందుకు వెళ్లాలంటే విద్యను ప్రోత్సహించాలన్నారు. గతంలో చదువు కోసం అవకాశం లేక ఆర్థిక ఇబ్బందులతో అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యను అభివృద్ధి చేయాలని, ప్రతి పేదవారు విద్యలో మంచిగా రాణించాలని ఒక సంకల్పంతో విద్యాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఏదైతే పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారో, నేనున్నాను నేను విన్నాను అంటూ చెప్పిన మాటలు నేడు తూచా తప్పకుండా పాటించి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. వినుకొండలో ఉన్న డిగ్రీ కాలేజీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు కళాశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కోటి రూపాయలతో కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణం త్వరలో నిర్మించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని కళాశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కార్డులను పంపిణీ చేశారు. జగనన్న ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న అమ్మ ఒడి, ఇవన్నీ కూడా మన విద్యార్థులకి చాలా చేయూతనం, అమ్మా నాన్నలకి చాలా ఎంకరేజ్మెంట్. వాళ్ళకి నేనున్నాను ప్రభుత్వం తరపు నుంచి అన్ని ఫెసిలిటీస్, ఆల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ప్రభుత్వం చాలా, మరి ఇవన్నీ కూడా ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవాలు ఇవి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాల తరపు నుంచి మన భావి తరాల భవిష్యత్తు కోసం మన సంపద, మన బిడ్డలు, ఆ బిడ్డలకి ఈ దేశం గర్వించదగిన విధంగా ముందుకి వెళ్ళాలంటే వాళ్ళకి విద్య అవసరం. ఆ విద్యకి కొందరే విద్యని అందించుకోగలుగుతున్నారు, విద్యని దగ్గరకు వెళ్ళగలుగుతున్నారు. చాలామంది గతంలో మన బిడ్డలందరూ కూడా అవకాశం లేక, ఆర్థిక ఎసులుబాటు లేక, ఏ విధంగా చూసినా ఇందాక మా చిన్నారి మా మనవరాలు చెప్పారు, ఇద్దరు ఉంటే కుటుంబంలో ఆ ఇద్దరిలో తమ్ముడిని కానీ అన్నయ్యని కానీ చదివిస్తాం, అమ్మా నువ్వు సర్దుబాటు చేసుకోవాలి. ఇవాళ అలాంటి అవకాశం అవసరం లేని విధంగా చక్కగా చెప్పారు అమ్మాయి మొత్తం. అది చాలా దగ్గరగా ఉన్న ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి వాస్తవాలని అవి చదివించాలని అమ్మా నాన్నకి బాగా చదవాలి, అమ్మాయిని కూడా చదివియాలని ఉంది. కానీ ఆర్థిక ఎసులుబాటు లేని పరిస్థితుల్లో అలా జరుగుతున్న పరిస్థితి, అది వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అది పూర్తి స్థాయిలో ఆయన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవన్నీ కూడా నేనున్నాను నేను విన్నాను అని చెప్పి అటన్నిటి కూడా ఈరోజు అక్కడికి దాకా తీసుకెళ్ళి ఆ పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఏ విధంగా ఆ పేదరికం నుంచి బయటికి రావాలంటే ఆ కుటుంబంలో ఆ బిడ్డలు చదువుకోవాలి. ఆ చదువుకొని ఆ బిడ్డలు మంచి స్థాయికి వెళ్ళగలిగితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పేదరికం నుంచి ఆ కుటుంబాలు, అట్టడుగులు ఉన్నటువంటి కుటుంబాలు బయటికి రాగలవని చెప్పి ఈ కార్యక్రమాన్ని
మరి ఇవన్నీ కూడా విడుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్లను నిరసిస్తూ ఇన్సాఫ్ మరియు టీడీపీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో 30 గంటల దీక్ష నిర్వహించారు. నిరసన సభలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి రమాసుందరి దర్శించి నిరసనకారులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ సంఘ పరివారాల యొక్క ఆదేశాలను అమలు చేస్తున్నాయన్నారు. దశాబ్దాల తరబడి ఈ దేశంలో నివసిస్తున్న ముస్లింలను భారత పౌరులుగా నిరూపించుకోవాలని, లేని వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తామనడం దుర్మార్గంగా ఉందన్నారు. ఎందుకంటే ఇది అందరి సమస్య అయినప్పుడు ఒక వర్గం వాళ్ళు మాత్రమే దీనికి నాయకత్వం వహించడం, ఒక వర్గం వాళ్ళు మాత్రమే ముందుకు రావటం అనేది చాలా విచారకరమైన విషయం. ఒక రకమైన గిల్టీ ఫీలింగ్, ఒక రకమైన బాధ మాకు కలిగే ఈ విషయాలు. ఇందులో ఈ ఉద్యమంలో కనీసం 20% అయినా సరే ముస్లిమేతరులు కనుక లేకపోతే రాబోయే ప్రమాదాన్ని మనం చాలా గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే మోడీ ఎక్స్క్లూడ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ముస్లిమ్స్ ఉద్యమంగా దీన్ని ఒక చిత్రీకరించి ఏ నిమిషంలో అయినా సరే వీళ్ళ మీద, ముస్లిమ్స్ మీద దాడి చేయడానికి అతని బలగం రెడీగా ఉంది. షాహీన్ బాగ్ లో అదే జరుగుతుంది. నిన్న షాహీన్ బాగ్ టెంట్ మీద దాడి చేశారు. అట్లాగే అలీఘడ్ లో మహిళలు చేస్తుంటే వాళ్ళ మీద కూడా భాషణం అయి ప్రయోగం చేశారు. కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలి ఈ ఉద్యమాన్ని అంటే, మీరందరూ ఇక్కడ చాలా మంది ఇక్కడ వచ్చి మాట్లాడి ఉంటారు, నేను పెద్ద వివరాల్లోకి నేను వెళ్ళను కానీ ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీనిలో ముస్లిమేతర్ల పార్టిసిపేషన్ పెంచడానికి మనం ఏమి చేయాలి అనే విషయాన్ని మాత్రం మనం మాట్లాడుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవం అంటారు, కానీ ఇంత దారుణంగా టీడీపీ నాయకులు ఇప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలపై ఎగబడడం ఏమిటని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పెద్ద మనస్సుతో ఉండాలి, కానీ ఇంత చీఫ్గా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదన్నారు. అమరావతిలో తాత్కాలిక బిల్డింగులు ఎందుకు మీరు కట్టారన్నారు. పర్మనెంట్ బిల్డింగులు కట్టకుండా తాత్కాలిక బిల్డింగులు ఎందుకు చేశారు? అదే తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా చేస్తే ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తున్న పరిస్థితుల్ని మనం గమనిస్తే అన్ని విధాల రెచ్చగొట్టే ధోరణితో ఆ మహిళలను కూడా రెచ్చగొట్టి ఆ సురేష్ కారుని అడ్డగాయించడం, అడ్డగోలుగా మరి ఒక ఆమంటే కారం కలుగుతానంటుంది, ఇవన్నీ మాట్లాడటం కూడా మంచి పద్ధతులు కాదు, మంచి పరిణామాలు కాదు. మీరు 3 రాజధానులకి మద్దతు తెలియకమని వీళ్ళు అడుగుతారు, మీరు మరి దానికి మీరు కూడా అంగీకరించవచ్చుగా. ఇప్పుడు 3 ప్రాంతాలు అభివృద్ధి జరగాలని ప్రభుత్వం తరఫు నుంచి, ప్రజల తరఫు నుంచి ఎక్కువ మంది దీన్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ అటు వచ్చేవరకు ఉత్తరాంధ్ర, ఇటు వచ్చేవరకు రాయలసీమ, ఇటు వచ్చేవరకు అన్ని ప్రాంతాలు కూడా ఒక అమరావతి అంటే ఆ 29 గ్రామాలకి, ఆ ఒక గుంటూరు జిల్లాకే కాదుగా, మన అమరావతిని కూడా అభివృద్ధి పరుచుకునే దాంట్లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నమాట వాస్తవం. ఎక్కడ అభివృద్ధి జరగాలి, అదేవిధంగా అటువైపు విశాఖపట్నం, ఇటువైపు కర్నూలు, ఈ 3 ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, అదేవిధంగా కోస్తా అన్నీ అభివృద్ధి జరగాలని చెప్తున్న పరిస్థితులు. ఇది ఏది ఏమైనప్పటికీ ఒక పార్లమెంటు సభ్యులైనటువంటి సురేష్ని అడ్డగోలుగా అటకాయించడం మటుకు ఇది చాలా విచారకరం, చాలా బాధాకరం. ఇది పూర్తిగా మేము దాన్ని ఖండిస్తున్నాం. మండలంలోని విటమిరాజుపల్లి గ్రామంలో ఉన్న ఏనుగుపాలెం పిహెచ్సి పరిధి కింద ఉన్న సబ్ సెంటర్కు 23 లక్షల నిధుల నిర్మాణం కొరకు మంజూరై ఉన్న సమయంలో హెల్త్ మరియు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొనక విటమిరాజుపల్లి సబ్ సెంటర్ అక్రమ సచివాలయ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నా, కానీ నిలుపుదల చేయాలని ఎంపీడీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సిపిఎం డివిజన్ కార్యదర్శి కె హనుమంతరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక కేంద్రం పిహెచ్సి పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్, ఉప సెంటర్
41 సంవత్సరాల క్రితం కొందరు 11 సెంట్లు స్థలాన్ని దానం చేయడం చేశారన్నారు. అప్పట్లో రూమ్ నిర్మించిన ఫలితంగా నర్సులే కాపురం ఉండి సేవలు అందించారన్నారు. ఆ సబ్ సెంటర్లో సుమారు 20 సంవత్సరాల సేవకు కొనసాగిందని, కానీ 20 సంవత్సరాల క్రితం మూతవేయబడి పశువులకు నిలయంగా మారిందని, అనేక సందర్భాలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరిగిందన్నారు. ఇక్కడున్నటువంటి నాయకులకు తెలియకుండా ఎటువంటి తీర్మానం లేకుండా సచివాలయంకు శంకుస్థాపన చేయడం ఏమిటని ప్రశ్నించారు. అడ్డగోలుగా గత 4 రోజుల నుండి ఆ గ్రామంలో కొందరు వ్యక్తులు వారి స్వప్రయోజనాల కోసం శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఎంపీడీఓ వివరణ ఇస్తూ త్వరలో అధికారులను పంపించి అక్కడ విచారణ చేయించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. మునికొండ మండలం ఇటారాజుపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం అనేది ఉన్నది. దాని కింద దాదాపు 3 గ్రామాలు ఇటంరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, నరగాయపాలెం 10,000 మంది జనాభా ఉన్నారు. అటువంటి సబ్ సెంటర్లో పగడాల వెంకటరామిరెడ్డి బోటర్ అనే కాంట్రాక్టరు, పెదిరెడ్డి రామిరెడ్డి మాజీ సర్పంచి, వీళ్ళు కలిసి ఎమ్మెల్యే గారిని కలిసి అక్కడ సబ్ సెంటర్లో సచివాలయం అనేది కడతా ఉన్నారు. మేము ఫస్ట్ నుండి కూడా సచివాలయం అనేది కట్టడానికి వీల్లేదు, సచివాలయం మీరు కట్టాలి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి, ఏనుగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి తీర్మానం తీసుకురావాలి, అలానే గ్రామ పంచాయతీ కార్యదర్శి తీర్మానం అనేది తీసుకురావాలి అని చెప్పడం అనేది జరిగింది. కానీ ఎటువంటి తీర్మానం అనేది ఇప్పటికీ ఇవ్వలేదు. తీర్మానం అనేది లేకుండానే గ్రామ పంచాయతీ కార్యదర్శి తీర్మానం లేదు, అలానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏనుగుపాలెం ఆరోగ్య కేంద్రం డాక్టర్ యొక్క తీర్మానం లేదు. అడ్డగోలుగా గత 4 రోజుల నుండి అక్కడ సచివాలయం అనేది ఆ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో కడతా ఉన్నారు. ఆ విధంగా ఎటువంటి సచివాలయం తీర్మానం లేకుండా కట్టడం అంటే ప్రజల్ని, 3 గ్రామాల ప్రజల్ని, 10,000 మందిని మోసం చేసేదానికి కాంట్రాక్టరు వెంకటరామిరెడ్డి, అలానే పెదిరెడ్డి రామిరెడ్డి మాజీ సర్పంచి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అలానే కొంతమంది కాంట్రాక్టర్లు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి మేము ఈరోజు మరి వాళ్ళ మీద, అధికారుల మీద, అలానే పంచాయతీ కార్యదర్శితో పాటు పంచాయతీ రాజుకు సంబంధించిన కరుణాకర్ రెడ్డి ఏఈ గారు, కొండయ్య గారు, డిఈ గారు, వీళ్ళ దృష్టికి కూడా మేము తీసుకొని వెళ్ళాం. అయినా కానీ లెక్క చేయకుండా, ప్రజల మా విధానాన్ని లెక్క చేయకుండా ఇప్పటికే మేము పేపర్ల ద్వారా, అలానే ప్రజలకు కూడా తెలియజేయటం అనేది జరిగింది. కానీ దాన్ని లెక్క చేయకుండా ఆ యొక్క కాంట్రాక్టర్లు, పగడాల వెంకటరామిరెడ్డి బోర్డరు, అలానే పంచాయతీ సర్పంచ్, మాజీ సర్పంచి రామిరెడ్డి ఆ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఖండిస్తూ మన ఎండిఓ గారికి యొక్క మరి మెమోరండం అనేది మా సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ తరఫున, అలానే ఇటంరాజుపల్లి గ్రామ కమిటీ తరఫున మెమోరాండం ఇచ్చి ఇవ్వటం అనేది జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కట్టే సచివాలయం దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే 9 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి అక్కడ దాతలు, ఆ గ్రామంలో దాతలు వచ్చారు. అక్కడ స్థలం, దాతలు ఇచ్చిన స్థలం దగ్గర సచివాలయం కట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వినుకొండ నియోజకవర్గ వడియరాజుల సంఘం అధ్యక్షులు గుంజి కాలంగిరాజు ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని విటమిరాజుపల్లి గ్రామంలోని సెయింట్ ఆన్స్ ఉషోదయ చెవిటి మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు ఇలాంటి సౌకర్యాలతో కూడిన విద్యను అందిస్తున్న పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి అభినందనలు తెలియజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.